కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా పోపుకి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు శనగపప్పు ఆవాలు జీర ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఎండుమిర్చి తప్ప మిగతా పోపులు వేసి ఫ్రై చేసుకోవాలి పోపులు కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ముందు నుంచి వేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది పోపులు బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు చిక్కడ ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా కారం ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని పల్లీల పొడి చల్లి బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత గరం మసాలా కూడా వేసి కలుపుకొని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే పొడి పొడిగా వంకాయ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థాంక్స్ ఫర్ వాచింగ్